హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్, దిస్ ఇస్ దివేష్. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవరాపై అంచనాలు ఎంతో భారీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. కొరటాల శివ కెరీర్లోనే డిఫరెంట్ జోనర్లో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే దేవరాకి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే, సినిమా షూటింగ్ కొనసాగించాలంటే ఫండింగ్ ఎంతో అవసరమని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రోజులు షూటింగ్ జరిగింది. ఇప్పటికే కోట్ల రూపాయలు ఈ సినిమాకి వెచ్చించారని తెలుస్తోంది. డబ్బంతా యాక్షన్ సీక్వెన్స్లు తీయడానికి సరిపోయిందనే రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా అదేనట. ఇటీవలే ఈ సినిమా యూనిట్కి సెలవులు ప్రకటించారనే వార్త కూడా వచ్చింది. నాన్ స్టాప్గా షూటింగ్ చేయడం వల్ల యూనిట్ సభ్యులు బాగా అలసిపోయారని, అందుకే సెలవులు ఇచ్చారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం మేరకు సినిమాకి ఫండింగ్ లేకపోవడం వల్లే షూటింగ్కి బ్రేక్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అందుకే సినిమా ఎలా ఉండబోతుందనే క్లారిటీ ఇచ్చేందుకు గ్లిమ్స్ను కట్ చేస్తున్నారని తెలుస్తోంది. తద్వారా ఫండింగ్ వచ్చే అవకాశం ఉందని యూనిట్ భావిస్తుందట. ఈ సినిమాను నిర్మిస్తోంది కొరటాల శివ స్నేహితులే కావడం విశేషం. ఇదే సినిమాను బిగ్ ప్రొడక్షన్ హౌస్ చేసి ఉంటే ఫండింగ్ సమస్య అనేది వచ్చేది కాదని కొందరి అభిప్రాయం. షూటింగ్ పూర్తి చేసి సమ్మర్లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. అయితే ఫండింగ్ సమస్య అంటూ వస్తున్న వార్తల వల్ల షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. బయట వినిపిస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ సడన్గా షూటింగ్కి బ్రేక్ ఇవ్వడం మాత్రం సినిమాపై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ నిజమేనేమో అనే సందేహాన్ని కలిగిస్తోంది.